భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. పెంచడం వలన ప్రభుత్వ ఖజానాకు ప్రయోజనమా ఇబ్బంది? 20,000 నుంచి 30,000 40,000 పెంచితే తప్పేంది? నువ్వు ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ సవరించండి, ఎక్కడైతే ఎక్కువ ఉందో. ఈసారి కనుక ధరలు పెరిగితే నిర్మాణ రంగంపై దీని ప్రభావం ఎట్లా ఉండబోతున్నది? కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. మీరిచ్చిన గ్యారంటీలకు వ్యారంటీలకు డబ్బులు సరిపోతాయా? అంటే రియల్ ఎస్టేట్ రంగం శుభవార్త అనుకోవచ్చా? తెలంగాణ స్టేట్ ఇస్ నాట్ ఎ స్టేట్ పీపుల్ స్టేట్, ఇట్స్ ఆల్సో రియల్ ఎస్టేట్. ప్రభుత్వానికి ఖజానా పెంచకపోగా ప్రభుత్వానికి అడ్వర్స్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అంటే భూముల ధరలు అయితే పెరిగే అవకాశం లేదు. నమస్తే. మన రాష్ట్రంలో భూముల ధరలు ఒక్కో ప్రాంతంలో ఓ రకంగా ఉన్నాయి. హైదరాబాదులో ఒక రకంగా ఉంటే గ్రామీణ ప్రాంతాలలో మరో రకంగా. ఇందులో వ్యవసాయము, వ్యవసాయేతర, నివాసము, వాణిజ్యము ఈ నాలుగు రకాలుగా తీసుకుంటే నాలుగు రకాల రేట్లే ఉన్నాయి. ఇట్లా ఎందుకున్నాయి? వీటిలో మార్పులు చేయాలని, భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. మరి పెంచడం వలన ఎవరికి ప్రయోజనము, ఎవరికి నష్టము? రియల్ ఎస్టేట్ ప్రధాన అంశంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా ఉన్నది ప్రభుత్వానికి కూడా. ఈ మొత్తం వ్యవహారంలో ఎటువైపు పరిణామాలు ఎట్లా జరిగే అవకాశం ఉన్నది వీటి గురించి తెలుసుకుందాం. వీటిపైన మనకు సమాచారం ఇచ్చేందుకు సీనియర్ జర్నలిస్ట్ మధుగారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఇప్పుడు భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది, పెంచడం వలన ప్రభుత్వ ఖజానాకు ప్రయోజనమా ఇబ్బందా? ముందు ప్రభుత్వ ఖజానాకి ప్రారంభమై ప్రజల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు అన్నారు ఇంట్రొడక్షన్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఎస్, హైదరాబాదులో వాణిజ్య ప్రాంతంలో లక్షలలో ఉంటుంది, రూరల్ ఏరియాకు పోయే వరకు మారుతుంది, సెమీ అర్బన్లో మారుతుంది, అర్బన్లో మారుతుంది, ఇందులో సందేహం లేదు. దాంట్లో అది న్యాచురల్గా ఉండేది. కానీ ఇక్కడ అసమతుల్యత ఎట్లుందంటే, హైదరాబాద్లో అభివృద్ధి చెందిన ప్రాంతంలో అంతే ధర ఉంది, అభివృద్ధి చెందని ప్రాంతంలో అంటే స్లమ్ ఏరియాలో కూడా అంతే ధర ఉంది. మార్కెట్ వాల్యూ లక్షలలో ఉన్న దగ్గర కూడా మార్కెట్ బహిరంగ మార్కెట్ వాల్యూ, బుక్ వాల్యూ అంతే ఉంది, అంటే ప్రభుత్వ రుసుము అంతే ఉంది, అభివృద్ధి చెందని ప్రాంతంలో, మౌలిక వసతులు లేని ప్రాంతంలో అంతే ఉంది. అత్తాపూర్లో అంతే ఉంది, మాదాపూర్లో అంతే ఉంది. ఒకసారి శంషాబాద్ ఏమాత్రము నువ్వు నివాస యోగ్యం కాదు అనుకున్న చోట కూడా, నివాసానికి ఏదైతే అనుమతి లేదన్న చోట కూడా అంతే ఉంది, ఎక్కడ మెయిన్ రోడ్లో కూడా అంతే ఉంది. అయితే ఈ సమతుల్యతను సాధించడం అనేది చాలా క్లిష్టతరమైన పరిస్థితి. ఒక ప్రాంతంలో, నేనుంటున్న ప్రాంతంలో, అత్తాపూర్ ప్రాంతంలో లక్షన్నర ఉంటుంది, అటువైపు రైట్ సైడ్లో అక్కడ 100,000 ఉంటుంది, 50,000 ఉంటుంది. మీరు అన్నారు ఇంతకుముందు మార్కెట్ వాళ్ళు సవరించాలి, సవరించడం పెంచడం అంటే పెంచడమే కాదు, ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఉన్న రేటును పెంచడం కాదు, ఉన్న రేట్లను ప్రజలకు అనుకూలంగా సవరించడం. సవరిస్తే ఒక చోట పెరగవచ్చు, ఒక చోట తగ్గవచ్చు, దాన్ని మనం ఏమంటామంటే సవరణ అంటాం, దాన్ని రెక్టిఫికేషన్ లేదా కరెక్షన్ అంటాం. దాన్ని ఎక్కువ భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెంచడానికే మొగ్గు చూపుతుంది. సపోజ్ ఒక దగ్గర మీరు నమ్మరు, ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్లో తీసుకోండి, ఒక ప్రాంతం శంషాబాద్లో ఇప్పుడున్న అన్నిటికంటే లేవ్ స్ట్రీట్ అక్కడ ఉన్నాయి, అక్కడ మార్కెట్ వాల్యూ 7,000 రూపాయలు, బహిరంగంగా మార్కెట్ వాల్యూ 5,000 రూపాయలు ఉన్న దగ్గర కూడా 4,000 రూపాయలు బుక్ వాల్యూ ఉంది ప్రభుత్వంది. ఎక్కడైతే 40,000 ఉన్న చోట, 20,000 ఉన్న చోట కూడా 5,000 ఉంది తేడా. దే వేర్ యూ కమ్స్ టు అత్తాపూర్ ఆర్ మాదాపూర్, 20,000 రూపాయలు ఉన్న చోట గతంలో 10,000 ఉన్నది,
ఇప్పుడు 2 సార్లు కరెక్షన్ అయిన తర్వాత 20,000 రూపాయలు అయింది. మాదాపురంలో 30,000 అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకేసారి పెరగడం వల్ల 20,000 నుంచి 10,000, 30,000 ఇప్పుడు 30,000 పెంచాలనే ప్రతిపాదన. ఇప్పుడు 20,000 ఉంది, 22,000 ఉంది. ఎగ్జాంపుల్ అదే మీరు ఓపెన్ ల్యాండ్ గురించి మనం మాట్లాడుతున్నాం, గజం గురించి మాట్లాడుతున్నాం. ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ ఏదైతే అపార్ట్మెంట్ కొనే వాళ్ళకు గతంలో 1,000 రూపాయలు ఉండే, 2,200 రూపాయలు అయ్యింది. చిన్న చదరపు గజానికి అంటే కొనేవాడు ఎక్కడ పోవాలి? ఇప్పుడు మళ్ళీ పెంచుతా అంటున్నావు. ఓపెన్ ఏరియా పెంచడం దే సేమ్ లెవెల్లో మీలాంటి పెద్ద జీవులు, మాలాంటి బుద్ధిజీవులు, బడుగు జీవులు, లేకపోతే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నప్పుడు 1,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఉన్నది ఒకేసారి 2,200 అయిపోయింది. జిఎస్టీ 15% అయిపోయింది. జిఎస్టీ ఇంక్లూడింగ్ మీది రెండు కలిపి మేము కట్టాలి. 1,00,000 రూపాయల్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈరోజు 4,00,000 రూపాయలు. ఇప్పుడు మరి మీరు అనొచ్చు, మరి మీరు 1,00,000 అమ్ముకుంటున్నారు అక్కడ బహిరంగంగా, మరి 20,000 నుంచి 30,000, 40,000 పెంచితే తప్పేంది? బ్లాక్, ఈ రియల్ ఎస్టేట్ నడిచేది బ్లాక్ మార్కెట్, బ్లాక్ ద రియల్ ఎస్టేట్ ఫర్ బ్యాక్ యార్డ్ ఫర్ బ్లాక్ మనీ. అంటే బ్లాక్ మనీ ప్రభావం ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ నడుస్తుంది. సో ఆ సవరించేది కూడా నువ్వు ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ సవరించండి, ఎక్కడైతే ఎక్కువ ఉందో. ఇప్పుడు మీరు 20,000 రూపాయలు 30,000 పెంచారనుకో, వైట్ మనీ రాదు, వైట్ మనీని కూపప్ చేసుకోలేరు, పులప్ చేసుకోలేరు. నీకు బ్లాక్ మనీని ఎక్కడి నుంచో చేసుకుంటారు, కానీ వైట్ మనీ చూపెట్టాలంటే మళ్ళీ దాన్నే మీరు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, క్యాపిటల్ ట్యాక్స్ కట్టాలి, క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్ స్టాగ్నెట్ అయిపోతుంది. విలువలు పెరుగుతున్నాయి అనే ఆందోళన ఇప్పుడే మొదలైంది. ఏం చేస్తారు అందరూ? ఆగస్టులో పెరుగుతాయంట, 2 నెలల ముందు చేసుకునే రిజిస్ట్రేషన్ ఇప్పుడే చేసుకుందామని అందరూ తొందరపడుతున్నారు. సో ఇదొక పరిణామం. ఈ పరిణామము ప్రభుత్వానికి ఖజానా పెంచకపోగా ప్రభుత్వానికి అడ్వర్స్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎట్లంటే ఈ పెట్టుబడులను మార్చే అవకాశం ఉంటుంది. బంగారం ధర పెరిగింది, భూములకు క్రయ విక్రయాలు లేవు. మధ్యజీవి కానీ మధ్య బడుగు మధ్యతరగతి నుంచి అప్పర్ క్లాస్ వాళ్ళకు మీరు ఇవాళ స్టాక్ మార్కెట్ చూస్తే ఇండెక్స్ ఎంత పెరిగింది అసలు ఎక్కడన్నా ఊహించిరా? 73,000 అయింది, 80,000 అయింది ఇండెక్స్. ఏంది 10,000 నుంచి ఎక్కడెక్కడ పోయింది? ఈరోజు ఇండెక్స్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ పెట్టుబడులు కూడా మరలిపోతున్నాయి స్టాక్ మార్కెట్లోకి, కంపెనీల షేర్లు కొంటున్నారు. కానీ ఇక్కడ మీరు స్టాక్ మార్కెట్తో దీన్ని పోల్చడం సరైందేనా? పోల్చొచ్చు. అంటే అంత ఎస్ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లంప్లో ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ పెట్టుబడి, ఇది ఏదైతే రియల్ ఎస్టేట్ కోసం ఎక్కువ పెట్టుబడి కావాలి రియల్ ఎస్టేట్ కోసం. మార్కెట్ స్టాక్ మార్కెట్లో తక్కువ కూడా పెట్టుబడి పెట్టవచ్చు, అక్కడికి డైవర్ట్ అవుతుంది. సపోజ్ 1 కోటి రూపాయలకు మీరు ఒక ఫ్లాట్ కొనాలనుకున్నారు, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు, ఈ ఓంట్ ఫర్ గో ఫర్ ఫ్లాట్ సేల్ ఆర్ బై, సేల్ పోతాడు బైక్ పోడు. అయితే బయ్యర్ ఏం చేస్తాడు? వెనకకు వచ్చేస్తాడు, వచ్చి 1 కోటి రూపాయలకు పెడితే ఇప్పుడు మార్కెట్ బాగాలేదు, ఉరుకుతలేదు, పైగా పెరుగుతుంది, ఎప్పుడైతే వైట్ మనీ పెరుగుతుందో ఈ కాంట్ అఫోర్డ్. ఈ వైట్ మనీ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే భూముల విలువ పెరిగిందని వీళ్ళేం చేస్తారు ఓనర్లు, ఆయన కూడా పెంచుతాడు కొంత రేటు. ఇక్కడేమంటాడు బయ్యర్ ఏమంటాడు? నాకు వైట్ మనీ పెరిగింది, నా మీద ట్యాక్స్ భారం పెరుగుతుంది, మీరు నాకు తగ్గించండి. అక్కడ తగ్గించమంటారు ఆటోమేటిక్గానే. ఏదైతే గవర్నమెంట్ పోతున్న ఆదాయాన్ని తగ్గించుకోమంటారు. ఓకే, అది మంచిదే, ప్రభుత్వానికి పోవడం బ్లాక్ మనీ తగ్గడం మంచిది. కానీ ట్రాన్సాక్షన్ తగ్గిపోతాయి, స్టాండ్స్టిల్ అవుతాయి. కానీ ఇవాళ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో అబ్కారీ శాఖ నుంచి వచ్చే ఆదాయం ఒకటి, రిజిస్ట్రేషన్ నుంచి వచ్చేది ఒకటి. మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎట్లా ఉన్నది? బుచ్చన్న, మన తెలంగాణ స్టేట్, నేను మొదటి నుంచి అంటా, తెలంగాణ స్టేట్ ఈజ్ నాట్ పీపుల్ స్టేట్, ఇది ద రియల్ ఎస్టేట్. ఓహో, ద రియల్ ఎస్టేట్. ప్రొడక్టివిటీ తక్కువ మన దగ్గర, ఉత్పాదకత తక్కువ. ఇప్పుడు గుజరాత్, ఎనీ ఈ వెస్టర్న్ స్టేట్,
ఉత్తరాది రాష్ట్రాలు కానీ, తర్వాత మనకు తమిళనాడు కానీ, కేరళ ఓకే, తమిళనాడు అని పోల్చుకుంటే మన దగ్గర ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తక్కువ, సర్వీస్ రంగం ఎక్కువ ఉంది, సేవారంగం. సేవారంగంలో 66% మన సంపద అండి. సేవారంగాలలో ఐటీ వస్తుంది, హోటల్స్ వస్తాయి, మోటల్స్ వస్తాయి, మెడికల్ సర్వీస్ వస్తుంది, మెడికల్ షాపులు వస్తాయి, టీ స్టాల్స్ వస్తాయి, అవులు వస్తాయి, అన్ని వస్తాయి. సేవ రంగం ఎక్కువ మన దగ్గర, అది మనకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. నీకు వేర్ యూ గోస్ టు అగ్రికల్చర్ ఆర్ ఫస్ట్ ప్రాథమిక రంగాలు, రెండవ రంగాలు ఇండస్ట్రీ రంగాలు, రెండు తక్కువ. సేవా రంగం 66% ఉంది మనకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది ఒక రకమైన ప్రమాద గంటిక. దాంట్లో ఐటీ ఎగుమతుల ద్వారా మనకు బాగానే వస్తుంది, 1 కోటి రూపాయల ఆదాయం వస్తుంది. ద సేమ్ టైం మీరు అన్న అబకారీ శాఖ మనకు వచ్చేది ఏంది, మన రాష్ట్ర ఖజానాను చూసుకుంటే జిఎస్టీ నుంచి, జిఎస్టీ ఆర్ సేల్స్ ట్యాక్స్ నుంచి 60,000 నుంచి 70,000 కోట్లు వస్తాయి. ఆబకారీ మద్యం నుంచి మనకు 20,000 కోట్లు అనుకుందాం, 20,000 కోట్లు. వ్యాట్ తీసేసిన 20,000 కోట్లు వస్తుంది. ఈ ఎలక్షన్స్ అయినా ఎలక్షన్ ఇయర్లో పెరిగింది ఆబకారీ ఆదాయం పెరిగింది. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ ఉన్నప్పుడు లేదా ఇంకేమైనా కోవిడ్ ఉన్నప్పుడు అవి కరెక్షన్ అవుతుంది. ఇది ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ కరెక్షన్లో ఉంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ ద్వారా ఎంత వస్తుంది, భూముల క్రయ విక్రయాలు, అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ఇంతకుముందు మీరు అన్నారు. ఏటా మన తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత పరుగులెత్తింది ఇది రియల్ ఎస్టేట్ రంగం. 14 లక్షల డాక్యుమెంట్లు పెరిగింది, 8 లక్షల నుంచి 14 లక్షల డాక్యుమెంట్లు పెరిగింది. తర్వాత అంతకుముందు 6,000, 7,000, 8,000 ఉన్న కోట్లున్న సాలిన ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా, భూముల క్రయ విక్రయ ద్వారా, స్టాంప్ డ్యూటీ స్టాంపుల అమ్మకం ద్వారా ఇప్పుడు ఏమైంది, 14,000 కోట్లు, 16,000 కోట్లు. లాస్ట్ టైం 16,000 కోట్లు అంటే 14,000 కోట్లు వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరము ఈ క్రయ విక్రయాలు తగ్గిన 4,400,000 ప్రమారమే అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కలిసి 4 లక్షల డాక్యుమెంట్ల వరకు అయినాయి. సో ఆదాయము 4,000 కోట్లు వచ్చింది. ఇంకా ఎంత రావాలి మీకు, 16,000 కోట్లు, 20,000 కోట్లు ఈసారి మనం పెట్టుకోండి. అంటే ఇప్పుడు పూర్తి బడ్జెట్ రాలేదు కాబట్టి టార్గెట్ తెలుసుకోలేదు. ఇంటరిమ్ బడ్జెట్ మనం పెట్టింది, అంటే ఎస్టిమేషన్ 0-0 ఉంటుంది. 20,000 కోట్లు కావాలి. ఈ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలకు వారంటీ ఇవ్వాలంటే మన ఈ ఆబకారీ ఆదాయం, జిఎస్టీ ఆదాయము ఇవి దాదాపు నీకు 50% పెరగాలి. ఇప్పుడు పోనీ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం మనకు జిఎస్టీ తర్వాత వాణిజ్య పన్నులు, సేల్స్ ట్యాక్స్ అంటే అమ్మకం పన్ను తర్వాత వచ్చేది ఆబకారీ, మూడో స్థానంలో రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఇది ఎంత ప్రాథమిక దీని ట్రాన్సాక్షన్స్ ఎట్లుంటాయంటే మొత్తం జిఎస్డిపి తీసుకున్నాం అనుకో, మొత్తం సంపదలు కూడా దీనిది 14,000 కోట్లు మనం వస్తున్నాయంటే, 15,000 కోట్లు వస్తున్నాయంటే దాని సంపదలో వాల్యూ యాడ్ చేస్తే జిఎస్డిపిలో దానికి 30,000 నుంచి 40,000 కోట్లు ఉంటుంది. కానీ ట్రాన్సాక్షన్స్ విషయం వస్తే 2.5 నుంచి 4 లక్షల కోట్ల వరకు ఉంటుంది ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయల మీద ట్రాన్సాక్షన్ జరిగింది, 100 కోట్ల మీద మీకు వచ్చేది ఎంత గవర్నమెంట్కు, 7 కోట్లు. 7 కోట్లు 100 రూపాయల మీద ట్రాన్సాక్షన్ జరిగితే 7.5% మనది స్టాంప్ డ్యూటీ పెరిగింది. ఇది 21లో పెరిగింది, 22లో పెరిగింది. ఈ ఏమైంది, 7% మీకు వస్తుంది. కానీ ట్రాన్సాక్షన్ ఎంత అవుతుంది, ఇక్కడ మార్పు ఎంత జరుగుతుంది, ఈ డబ్బు మార్పు చెక్కుల రూపంలో కానీ ఇక్కడ కానీ ఇక్కడ పెరుగుతుంది ఎంత, ఖాళీ అఫీషియల్గా నేను నీకు 100%లో 93 రూపాయలు నీకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కానీ అది కాకుండా ఇంకా బ్లాక్ మనీ ఉంటుంది అందులో, ఇద్దరు పరస్పర అంగీకారం మీద ఎంతో మార్పు చెందుతుంది. అందుకే దీన్ని ఏమంటారు అంటే రియల్ ఎస్టేట్ బ్లాక్ యార్డ్ ఫర్ బ్లాక్ మనీ. ఈ విషయము పూర్తిగా సున్నితంగా తెలిసిన అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ను ఉరికెత్తిచ్చు, పరుగులెత్తిచ్చు. అప్పుడు ఏం చేసిండు, ఒత్తిడి వచ్చింది అప్పుడు కూడా స్టాంప్ డ్యూటీ పెరగాల, పెంచాలని. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పెంచిన 2013లో పెరిగింది, మళ్ళీ పెరగలే 2021 వరకు పెరగలేదు, మీరు రికార్డ్స్ పరిశీలించండి.
ఎప్పుడైతే రుణమాఫీ విషయం మనం రుణమాఫీ చేయలేము, రుణమాఫీని కూడా మనం డబ్బులు పూలప్ చేయలేకపోతున్నాం అన్నప్పుడే 2021 2022లో స్టాంప్ డ్యూటీ పెంచారు ఇక్కడ కేసీఆర్ సర్కారు. అప్పటి వరకు పెంచలే, ఎందుకని అడగవచ్చు. టెక్నిక్ ఇతర స్టేట్లలో ఎక్కువ ఉంది, ఏపీలో ఎక్కువ ఉంది స్టాంప్ డ్యూటీ, ఇక్కడ తక్కువ ఉంది. ఇక్కడ కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చిండు, ఇవ్వడం ద్వారా అక్కడ పెట్టుబడిదారులంతా ఇక్కడ రావడం, ట్రాన్సాక్షన్స్ పెరగడం, అది సంపద జిఎస్టిపి పెరగడము, ఈ మనీ ఫ్లో పెరగడం వల్ల రకరకాల ఉపాధులు, రకరకాల పరిశ్రమ అంటే పరిశ్రమ తరలవడం వల్ల నీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల వేలాది మందికి లక్షల మందికి ఉపాధి. ఈసారి కనుక ధరలు పెరిగితే నిర్మాణ రంగంపై దీని ప్రభావం ఎట్లా ఉండబోతున్నది? ఎస్, ఇప్పుడు రేవంత్ సర్కారు అంటే రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది, కాంగ్రెస్ సర్కారు. కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎట్లా అంటే ఫస్ట్ ఎలక్షన్స్ కానీ అప్పుడు కూడా ఉంది, ఎలక్షన్స్లో వాళ్ళు గెలిచి గెలవగానే మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎలక్షన్ గెలవగానే ఎలక్షన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కరెక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చి ప్రభుత్వం స్థిరపడే వరకు పెట్టుబడిదారులు ఎక్కడ డబ్బు అక్కడనే పెట్టుకుంటారు. నాలాంటి చిన్న పెట్టుబడిదారులు కావచ్చు, అలాంటి పెద్ద పెట్టుబడిదారులు కావచ్చు, బడా వ్యాపారులు కావచ్చు, చిన్న వ్యాపారులు కావచ్చు. ఒక స్థలం 100 గజాల స్థలం కొనుక్కుందాం కూతురు పెళ్లి కానీ ఎంతోమంది రూపాయి పోగు చేసుకుంటారు, వాళ్ళు కూడా పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం స్థిరపడి బలమైన ప్రభుత్వం ముందుకు పోతుంది అన్నప్పుడు వస్తుంది. రేవంత్ మీద రియల్ ఎస్టేట్ను పరిగెత్తించగలుగుతాడని సమర్థ్యం ఉంది అనేది జనాల్లో కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ప్రభుత్వం ఇంకా స్థిరపడలేదు అనుకుంటున్నారు. ఎట్లా? మీరు ఇచ్చిన వ్యారంటీలకు డబ్బులు సరిపోతాయా? మరి సరిపోనప్పుడు మౌలిక సదుపాయాలు ఎట్లా కల్పిస్తారు? ఇప్పుడు మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద క్యాపిటల్ పెట్టుబడి, మీరు పెట్టుబడి వ్యయం పెరిగినప్పుడే మౌలిక వసతులు పెరుగుతాయి. మౌలిక వసతులు ఇప్పుడు శంషాబాద్కి రోడ్డు వేయకపోతే, మాదాపూర్లో ఒక ప్రాంతంలో రోడ్డు ఫ్లైఓవర్ వేయకపోతే అక్కడ పెరగదు కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఉంటున్న ప్రాంతం ఇప్పుడు నాగోలు, విజయవాడ, ఐవేను, అక్కడ మౌలిక వసతులు కల్పించకపోతే మనకు పెరగదు కదా. ఆ పెరిగినప్పుడు వీళ్ళు పెంచేందుకు ప్రయత్నం చేస్తారా? ఆ మౌలిక వసతులను తీసుకురాగలుగుతారా? ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఫార్మసిటీని నేను తీసేస్తున్నారు, కన్ఫ్యూజన్ రాగానే జియో 6111 మీద స్పష్టత లేదన్నారు, ఒకటి రైలు మార్గాన్ని మారుస్తున్నామన్నారు, ఇవన్నీ ఏమవుతుందంటే కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తారు జనాలు. అబ్బో సంథింగ్ వింటరా, ఆయన చేసింది నేను తీసేస్తాడని. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీరు చూస్తే అట్లేం లేదు, ప్రోగ్రెస్ను దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఆయన సమీక్ష చేస్తున్నారు. మనకున్న సమాచారం, హై లెవెల్ సమాచారం, ఎట్లా మనం పెంచాలా. చాలామంది ఏమనుకుంటున్నారు ఆగస్టు నుంచి ధరలు పెరుగుతాయంటే జూలై ఎండింగ్ నాటికల్లా ఒక డెసిషన్ జరిగిపోతుంది. ఏమేమి? వ్యవసాయేతర, వాణిజ్య, నివాస, అర్బను, సెమీ అర్బను, వీటి ధరల్లో మార్పులు రాబోతున్నాయి అని విస్తృతంగా జనంలో ప్రచారంలో ఉన్నది. ముందుకు చెప్పాల్సింది ధరలు పెరుగుతాయా పెరగవు, పెరిగితే ఎందుకు పెరగకుండా ఎందుకు అంటే, ఇప్పుడు నాకున్న సమాచారం హైలీ ప్లేసెడ్ సోర్సెస్ ద్వారా రేవంత్ రెడ్డికి ఈ మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో నేను పెరిగిన నాకున్న అవగాహన నాకు అదే ఉన్నది అని అన్నాడు. చిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఎదిగింది. ప్రజలు ఏమనుకుంటారు, ఎప్పుడు మార్కెట్ వరిగిపోతుంది, ఎప్పుడు తెలిసేది కూడా తెలుసు. ఈ రియల్ ఎస్టేట్ అనేది మనం గమనిస్తే ఆయనకు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు కొంత పెరగడం, 1996 నుంచి ఆయన ఉన్నంత వరకు కొంత పెరగడం, మళ్ళీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ వచ్చిండో అప్పుడు ఆయన దాన్ని కంటిన్యూ చేయడం, ప్రోగ్రెసివ్గా పోయింది ఆయన. అగ్రెసివ్ అండ్ ప్రోగ్రెసివ్ రెండు పోయింది, వెరీ చాలా స్పీడ్ వెళ్ళిపోయాడు. ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఎక్కడ కూడా ఆయన పొరపాటు చేయలే, సింప్లెక్స్ ఈ ఫ్లైఓవర్ ఉన్నది సింప్లెక్స్ వాళ్ళకి ఇచ్చి ఫ్లైఓవర్ను చాలా అతి తక్కువ సమయంలో ఎలివేటెడ్ పివి నరసింహ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ను చేసిండు. తర్వాత సోనియా గాంధీ వచ్చింది, ఎక్కడ శంషాబాద్లో ఇట్లా శంకుస్థాపన చేయడం, ఇక్కడ శంకుస్థాపన చేయడం, చాలా యాక్టివిటీస్ చేసిండు. ఎప్పుడు కంటిన్యూ చేసిండు, ప్రోగ్రెసివ్గా పోయిండు. అప్పుడు ఏమైంది, చాలా అగ్రెసివ్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, ఇవన్నీ యాక్టివిటీస్తో బాగా పెరిగిపోయింది, పెట్టుబడులు వచ్చినాయి. ఆ పెట్టుబడులు అంతా ఉరుక్కెత్తుంది, పరిగెత్తుతున్న సమయంలో కూడా కరెక్షన్ వచ్చింది. బల్ల మనకు
ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ 2009లో అధికారంలోకి వచ్చాడు, వచ్చే సమయానికి లీమాన్ బ్రదర్స్ అండ్ బ్యాంకుల సంక్షోభము, యూరోప్లో సంక్షోభం వచ్చింది, ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం ఎఫెక్టు మన మీద పడ్డది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ రైల్స్టేమ్ మీద పడ్డది. అప్పుడు అయిపోయింది. రాజశేఖర రెడ్డి బలమైన నాయకుడు ఉన్నాడు, స్థిరమైన ప్రభుత్వం ఉంది. రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు పడిపోయింది. రెండోసారి గవర్నమెంట్ వచ్చే ముందు మధ్యకాలంలో తర్వాత ఏమైంది, రాజశేఖర రెడ్డి ఇంకా మళ్ళీ పుంజుకుంటుంది, ఈ మార్కెట్లు అన్నీ బాగుంటాయి, స్థిరపడుతున్న సమయంలో అనూహ్యమైన ఆకస్మిక పరిణామం జరిగింది. సరే, ఆయన ఆకస్మిక సంచలన మరణం ఓకే అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, తెలంగాణ ఉద్యమం వచ్చింది. రోషయ్య గవర్నమెంట్లో మొత్తం ధరలు పడిపోయినాయి. తర్వాత యాక్టివిటీ లేదు, అది రైల్వే స్టేషన్. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఒకసారి పెంచిండు, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచిండు, ధరలు లేకుండా పెంచిండు. అది అయిపోయింది 2013. ఆ తర్వాత చంద్రశేఖరరావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన దీన్ని ఎట్లా ఉరుకులు తీర్చాలి, మనీని ఎట్లా బ్యాక్ తీసుకురావాలని సక్సెస్ అయ్యాడు. సక్సెస్ఫుల్ ఈవెన్ మారుమూల ప్రాంతాల్లో పెరిగిన వ్యయం వాస్తవమే. అంటే పెరగడమే ఒక ప్రామాణికం కాదు, ఇక్కడ సమతుల్యత. ఇప్పుడు ఇక్కడ రవీంద్ర ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటంటే ఈ సమతుల్యత సాధించాలి. అంటే పెంచే ఉద్దేశం ఉందా లేదా ఏంటి అనేది, ఆయనకు రెండు రకాలుగా డైరెక్షన్స్ వెళ్తున్నాయి. ఒకటి, ఎప్పుడైతే రుణమాఫీ కావాలి అన్నప్పుడు, రుణమాఫీకి డబ్బులు లేవనుకున్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ డెస్పరేట్ మేనర్లో, అంటే ఒక తప్పనిసరి పరిస్థితుల్లో కోకాపేటలో అక్కడిక్కడ భూములు అమ్మింది, లేని హైపును కృత్రిమైన సృష్టించారు. అదే సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచారు, హైయెస్ట్ పెరిగిపోయింది, 7.5 అయిపోయింది. ఇప్పుడు పెంచడానికి మీకు స్కోప్ లేదు. అప్పుడు పీక్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది, అప్పుడు పీక్ స్టేజ్లో రియల్ ఎస్టేట్ ఉంది. అంటే సాచురేషన్ పీరియడ్ గెలిపోయిందా, సాచురేషన్ పాయింట్కి వచ్చింది. సాచురేషన్ పాయింట్కి వచ్చి ఇప్పుడు స్లంప్కి వస్తుంది, మళ్ళీ డౌన్కి వస్తుంది, కరెక్షన్ పాయింట్కి వస్తుంది. ఇప్పుడు ఈ స్లంప్లో ఉన్నప్పుడు మీరు రేట్లు పెంచడం కానీ లేకపోతే స్టాంపు డ్యూటీ పెంచడం కానీ తగని పరిస్థితి. ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో పరిశీలించమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ వాళ్ళు పెంచుతామని చెప్పారు, యూ ఫస్ట్ గో టు బిల్డ్. ఎస్, ఇప్పుడు ఏమైంది, సబ్ రిజిస్ట్రార్ ఈజ్ ద కన్వీనర్ ఫర్ ద కమిటీ. దాంట్లో కలెక్టర్ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, ఎంపీడీఓ ఉంటాడు, అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సబ్ రిజిస్ట్రార్ ఈజ్ ద మెయిన్ అండ్ ఆడిట్ డిఆర్ఓ ఉంటాడు. వీళ్ళంతా కలిసి ఒక సమీక్ష చేస్తారు, ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది. మాదాపూర్లో 2 లక్షలు ఉన్న దగ్గర 10,000 రూపాయల బుక్ వాల్యూ ఉంది, రిజిస్ట్రేషన్ ఫీజు. దాన్ని 40,000 పెంచాలని అంటారు. కొందరు ఏమంటారు, సార్ 40,000 పెంచేస్తే ఒకటేసారి ట్రాన్సాక్షన్స్ అయిపోతే మనకు వచ్చే స్టాంప్ డ్యూటీ తగ్గుతుంది, మరి ఏం చేయమంటావు, సమీక్ష చేస్తారు. మధ్య మార్గంగా అక్కడ ఇప్పుడు 20,000 ఉంది, అక్కడ 30,000 పెంచుతారు. 20,000 ఉన్న 10,000 ఉన్న చోట 15,000 పెంచుతారు, మరి ఎక్కువతే బాగుండదు. ఇప్పుడున్న సమాచారాన్ని రేవంత్ రెడ్డికి వాళ్ళతో ముఖ్యమంత్రికి ప్రాథమిక సమాచారం అందుతుందని బట్టి మార్కెట్ పరిగెత్తే పరిస్థితుల్లో లేదు కాబట్టి, స్టాండ్ స్టిల్లో ఉంది కాబట్టి, పరిణామాలు కూడా మారినాయి కాబట్టి, అక్కడ అధికారంలో వేరు రావడము, అక్కడ అధికార మార్పు కూడా రావడము, కొంత అమరావతిలో కదలిక రావడము, లేకపోతే ఇక్కడ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, ఇక్కడ మౌలిక వసతులకు డబ్బులు లేని సమయంలో రియల్ ఎస్టేట్ మీద భారం పెంచలేము, మనం రిలాక్సేషన్స్ ఇచ్చుకుంటూ. ఇప్పుడు సపోజ్ ఎఫ్ఎస్ఐ ఉంది, మనకు మల్టీప్లెక్స్ స్కై స్క్రాపర్స్ ఉన్నాయి, స్కై స్క్రాపర్స్కి ఇప్పుడు ఆపేశారు, ఏది ఆ నిర్మాణాలు ఆపేశారు. దానికి ఒక కొత్త నిబంధనలు పెట్టిస్తామని అన్నారు, 20 స్కై స్క్రాపర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ముందుకు ఏమి వస్తలేరు. దాంట్లో కొంతమందికి పర్మిషన్ ఇచ్చిన భవన నిర్మాణ రంగం పుంజుకుంటుంది, తర్వాత రేట్లు అందుబాటులోకి వస్తాయి. అది ఒకటి. రెండవది, పెంచడం ద్వారా ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి. ఇప్పుడు మార్కెట్ పరిగెత్తుతుంటే పెంచడంలో ఏం పెద్ద గాయం అనిపించదు, మార్కెట్ లేదు, చిన్నవానికి లేదు, పెద్దవానికి లేదు, అందరికి అదే ఎఫెక్ట్, చైన్ లింక్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది. ఇప్పుడు నాకు అందిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని చాలా దగ్గర సమీక్షిస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. ఏమనంటే, పెంచడం ద్వారా నష్టమా లాభమా, పెంచితే ఎంత పెంచాలి,
ప్రజలకు భారం కాకూడదు ఎట్లా? కానీ ఒకవేళ పెంచి ప్రజలకు భారం కావద్దు, మనం దూరం కావద్దు. ఇందాక మీరు మాట అన్నారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక రకంగా ఉంది, ఇప్పుడు మనకు హిమాయత్ నగర్, వైత్ నగరు అటువైపు ఒక రకంగా ఉంది ధర. వీటి మరి భూములు కొనే వాళ్ళ మీద ప్రభావం, అమ్మే వాళ్ళ మీద ప్రభావం, రిజిస్ట్రేషన్ల ప్రభావం, ఇన్ని రకాలు ఉంటాయి కదా, మరి వీటిని ఎట్లా? అదే దీన్ని ఏమంటున్నారు అంటే పెంపడం అంటలేరు, సమీక్ష. ఓకే, సమతుల్యత సాధించడం. ఒకరి దగ్గర ఇప్పుడు సపోజ్ నేను అన్నాను శంషాబాద్ కావచ్చు, హయత్ నగరే కావచ్చు, అక్కడ మార్కెట్ వాల్యూ ఏమో 10,000 ఉంది, మార్కెట్ బుక్ వాల్యూ సరే 5,000 ఉంది ఒక గజం, బుక్ వాల్యూ కూడా 4,000 ఉంది. అక్కడ తగ్గించవచ్చు, తగ్గించవచ్చు. తగ్గిస్తే మరి తగ్గిస్తారు, తగ్గించి ఇప్పుడు మేము సమీక్ష కరెక్షన్ ఈ రేట్లను కరెక్షన్ చేయడం, సమతుల్యత సాధించడం. ఒక దగ్గర తగ్గించవచ్చు కూడా. సపోజ్ ఇప్పుడు షాద్ నగర్ రిమోట్ ఏరియాలో కూడా, మెయిన్ ఏరియాలో మెయిన్ రోడ్ ఏరియాలో ఎంత ఉందో రిమోట్ ఏరియాలో కూడా అంత పెట్టింది. ఒక్కోసారి తప్పుదారిన అనుకోకుండా బుక్ వాల్యూ పెరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మా రూరల్ ఏరియాలో ఎంత ఉందేమో, మెయిన్ ఏరియాలో వాణిజ్య ప్రాంతంలో కూడా అంతే ఉంది, మా దగ్గర అంతే ఉంది అంటే దాన్ని తగ్గిస్తారు, తప్పు లేదు. అది ఇప్పుడు 33 జిల్లాలని రెండు ప్రమాదాలు, నేను పదం ప్రమాదం అంటే ఎందుకంటే జిల్లాలు కుదిస్తే కనుక ఇప్పుడు అక్కడ భూములు కొన్నోళ్ళ పరిస్థితి, ఆ రియల్ ఎస్టేట్ పెరిగి ఉన్నది అక్కడ. మీరే అన్నారు కేసీఆర్ వచ్చినాక భూమి పెంచిండని, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మళ్ళీ ధరలు సవరిస్తే ఏం కావాలి వాళ్ళు? ఏంటి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఓ 14 దృష్టిలో అంటే ఇంకా డివిజన్ అనేది దేని కరెక్ట్ డివిజన్ అనేది అంటే డిమార్కేషన్ లేదు. పార్లమెంటుని తీసుకుంటారా ప్రామాణికంగా, లేకపోతే నియోజకవర్గాలను తీసుకుంటారా తెలియదు. అది కూడా కొంత పెంచడం ద్వారా ఏదైతే తగ్గిస్తారో, ఎక్కడైతే డిస్ట్రిక్ట్లను వద్దనుకుంటారో అక్కడ పెంచడం. ఇప్పుడు వీళ్ళు అది కూడా పరిణామం తీసుకోవాలి. వాస్తవం అది ఎక్కడైతే డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ మారిపోయింది అనుకో, మళ్ళీ అక్కడ తగ్గిపోతాయి. అక్కడ పెంచితే రెండు కుప్పకూలిపోతుంది మార్కెట్. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళు కూడా, హై ఆఫీసర్లు కూడా, వాళ్ళు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఇది పడనివ్వరు, మార్కెట్ పడనివ్వరు. మార్కెట్ పడితే ట్రాన్సాక్షన్ తగ్గిపోయి మొత్తం లావాదేవీలు తగ్గిపోయి ఏమవుతుందంటే నీకు అదే మొదటికే మోసం వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ కేసీఆర్ సర్కార్ కూడా మనం ఒకటి గమనించాలి, రుణమాఫీ వచ్చినప్పుడే, రుణమాఫీ చేసి మనం గవర్నమెంట్ పోదామన్న ఎలక్షన్ పోదామన్నప్పుడే వాళ్ళు ఒక రకంగా పెంచడం జరిగింది. ఆ పెంచకుండా చాలా సమీక్ష చేసారు అప్పుడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే సమీక్ష చేస్తున్నాను. నాకు తెలిసిన వరకు ఈ ధరలను అన్వయంగా పెంచకపోవచ్చు. జనాల్లో ఎవరైతే అనుకుంటున్నారు ఇప్పుడు ఆగస్టు నుంచి పెరుగుతాయి పెరుగుతాయి అనుకుంటున్నారని, నా దృష్టిలో పెరగకపోవచ్చు కూడా. ఇప్పుడు మార్కెట్ క్షేత్రస్థాయిని అంచనా వేయమని చెప్పినారు. క్షేత్రస్థాయిలో సమతుల్యత ఉందా లేదా, అప్పట్లో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్లు పనిచేసినాయా, ఇన్నర్ ట్రేడింగ్ ఏమని అంటే అట్లా కూడా ఉంటుంది, కొంత పెంచి కొంత తగ్గకపోవడం. ఆ తగ్గిన దాంట్లో ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి చెప్పండి మీరు. పెంచితే ఎంత పెంచాలి, తగ్గిస్తే ఎంత తగ్గించాలి, రెండు ఆప్షన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇందులో ఒకటే ఆప్షన్ ఉండదు. కానీ ఎప్పుడైనా ఏ సర్కారైనా ఎవరైనా మోస్ట్లీ 99% పెంచడానికే పోతారు. ఎస్. అయితే ఇక్కడ రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది అనేది నాకు తెలిసి సమతుల్యత సాధిస్తుంది. సమతుల్యత సాధించడం ద్వారా కొంత పెంచినా. సమతుల్యత అంటే కొంచెం డిఫెండ్ చేయండి దాన్ని. కొన్ని చోట్ల బాగా పెరిగి ఉంది, ఉదాహరణకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనుకుందాం లేదా కూకట్పల్లి అనుకుందాం. ఓకే. లేదా కూకపేట, ఇప్పుడు కూకపేట పెరిగే ఉంది, కూకట్పల్లిలో కూకపేటకు వచ్చినాం, కూకపేట తగ్గింది, కూకపేట ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ బాగా మండిపోతున్నాయి కదా ధరలు, అక్కడ పెంచవచ్చు, అక్కడ పెంచవచ్చు. కూకట్పల్లి ఆల్రెడీ పెరిగే ఉన్నది, అక్కడ పెంచకపోవచ్చు. తర్వాత వేర్ ఇట్ కమ్స్ టు ఆయత్ నగర్, తర్వాత మీ మహబూబ్ నగర్ ఇక్కడ పోయినప్పుడు అక్కడ జిల్లాలు అవన్నీ మారుతున్నాయి కాబట్టి అక్కడ పెంచకపోవచ్చు. ఒకవేళ అనుకుంటే తగ్గించవచ్చు కూడా, తగ్గించడానికి కూడా ఆస్కారం. మరి ఎకనామీ మీద నెగిటివ్ ప్రభావం పడదా? ఎక్కడ దీని మీద వస్తే వచ్చే ట్యాక్స్ మీద, ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ సోర్స్ మీద పెద్ద పడకూడదు. ఎందుకంటే సమతుల్యత ఉన్నప్పుడు పడకూడదు అది. ఎప్పుడైనా ప్రభుత్వం మరి సమతుల్యత ఇక్కడ ఒకటి ఒకటి సమతు ఒకే ఏరియాలో సిటీ పెరుగుతూ వెళ్ళిపోతే మరోవైపు పెరగాలి కదా, అంత గ్రోత్ అంతా ఒకవైపు ఉంటే ఇబ్బంది కదా. గత సర్కారు కూడా కొంత తప్పు చేసి వెస్ట్ సైడ్లో, ఈస్ట్ సైడ్లో మొత్తం ఇటు వెళ్ళిపోతుంది, వెస్ట్ సైడ్లో పెంచడం సంగారెడ్డి పోయింది దగ్గర దగ్గర, దానికి రాజకీయ కన్నులు ఉన్నాయి. అది తప్పది, గత ప్రభుత్వం చేసిన తప్పు. నేనైతే ఒక జర్నలిస్ట్గా చెల్లింది,
నీకు ఇక్కడ రాజకీయ ప్రభావం ఎక్కువ ఉంది. సిద్దిపేట, గజ్వేల్ లేదా ఈ ఇష్ట సైడ్లో సంగారెడ్డి సంగారెడ్డి ఇటువైపు రాజకీయ ప్రభావం వల్ల పెరిగింది. అంత వెళ్ళిపోయింది అక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే వెస్ట్ పెరిగిందో, కేటీఆర్ కూడా గతంలో ఏదైతే మార్కెట్ పెంచడానికి కారణమైన కేటీఆర్ కూడా, మీరు ఒకే వైపు పోతున్నారు, ఈస్ట్ సైడ్లో పెరిగింది, వెస్ట్ సైడ్లో పెరిగింది, సౌత్ సైడ్లో పెరిగింది, చూసుకోండి అని చెప్పింది. చెప్పిండు కానీ ఆచరించలే, అక్కడనే ఎక్కువ పెంచింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో అసలు ఏం మంచిగా 10-20 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కానీ రాదు. ఎంప్లాయ్మెంట్ సెంటర్ కూడా అదొకటి. తర్వాత మీరు మహబూబ్ నగర్ వెళ్తుంటే బెంగళూరు జాతీయ రహదారి కూడా అటువైపు కూడా కొంత తక్కువనే ఉన్నది. అంటే మీరు అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా సరే మొత్తం సిటీ నాలుగు వైపులా పెరిగే ఒక రియల్ ఎస్టేట్ పెంచే ప్రయత్నం జరగవచ్చా, ఆశించవచ్చా? అంటే ఇప్పుడు రేవంత్ సర్కార్కు ఇది ఒక ఛాలెంజ్. ఎట్లా అంటే ఆపర్చునిటీ కూడా, ఆపర్చునిటీ అండ్ ఛాలెంజ్. ఆయన రియల్ ఎస్టేట్ టైకూన్, రియల్ ఎస్టేట్లో మునిగి తేలినవు. ఇక్కడ సంపద సంపద సృష్టించడం కూడా తెలుసు. సంపద ఎట్లా పంచుతారు తర్వాత చూస్తాం. ఇప్పుడు సంపద పెంచాలి, పంచడానికి చాలా హామీలు వచ్చినాయి. రుణమాఫీ, ఇప్పుడు రుణమాఫీ అనే ఛాలెంజ్ను అధిగమించడానికి ఈ సంపద ఇంట్లో పెంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగమే ఛార్జీలు పెరుగుతాయి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా భారం పెరిగినా పెరుగుతాయి. కానీ ఇప్పుడు పెంచడం కంటే కూడా సమతుల్యత సాధించడం ద్వారా రియల్ ఎస్టేట్ను ఉరికెత్తించవచ్చు. అవునన్నా కాదన్నా, రేవంత్ రెడ్డి సర్కారు వచ్చేసరికి కొంత మార్పులు వచ్చినాయి. కొంత పెట్టుబడులు అమరావతి కూడా, కొంత పెట్టుబడులు అంటే కొత్త పెట్టుబడులు రాకపోవచ్చు. ఇప్పటికిప్పుడు అమరావతి వైపు కూడా కొంత పెట్టుబడులు పోవచ్చు. మొన్నటి వరకు అక్కడ రాజధాని మీద స్పష్టత లేదు, మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. అటువంటి దాంట్లో ఒక 10-20% అక్కడ పెట్టుబడులు తరలొచ్చు. దాంట్లో కాదని లేని వాస్తవం. అది మనకు కన్వీనియంట్గానే ఉంది కాబట్టి, ఇదే ఒకటే కారిడార్ కాబట్టి. సో ఇక్కడ ఏ కారిడార్ను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఉరికెత్తించడానికి కావాల్సి. అయితే గతంలో చిన్న ఒక ఇంపార్టెంట్ విషయము, కేసీఆర్ సర్కార్ ఒకసారి బోల్తాబడ్డది రియల్ ఎస్టేట్లో. ఎప్పుడు? జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు. చాలామంది జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు, దుబ్బాక రిజల్ట్ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి మంది. అప్పుడు ఎక్కడ చేయాలి ఎవరు మార్గం లేక కసి మీద కోపం మీద బీజేపీకి వేసేసి రోడ్లు. రియల్ ఎస్టేట్ ప్రభావం చాలా విపరీతంగా చూపెట్టింది. ఎట్లా అంటే ఈయన కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్కి ఏమో క్షేత్రస్థాయిలో కూడా ఉంటాడు. ఆయన పిల్లలోడు, పెద్దోడు పెద్దోడు, చిన్నోడు పెద్ద అట్లా మల్టీ టాలెంటెడ్ ఆయన కూడా చాలా తెలివి ఉన్నది ఎవరికి, గతంలో ఉన్న కేసీఆర్ కూడా. కానీ నిర్ణయం తీసుకుంటే ప్రగతి భవన్ లోపల ఉండి కూడా నిర్ణయం తీసుకుపడితే అది కథ శాసనమే. ఎవడు చెప్పేది ఏం లేదు. అలా కేటీఆర్ చెప్పినా వినేవాడు కాదు. ఇక్కడ అట్లా కాదు, రేవంత్ ఆడ కింద ఉంటాడు మీద ఉంటాడు. అయితే ఆయనకు అడ్వాంటేజ్ అది. అయితే ఏమైంది, జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఏమో ఒక ప్రణామం జరిగింది. ఎల్ఆర్ఎస్ కట్టని వాళ్ళు, ల్యాండ్ రెగ్యులేషన్ తీసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్లు మొత్తం ఆపేయండి అన్నారు. ప్రతి ఇంటికి ఒక కనెక్షన్ ఉంది ఒక ప్లాట్కు చిన్న పని. ఆయన చిన్న సూత్రాన్ని లాజిక్ మర్చిపోయాడు. లాజిక్ ఏం మర్చిపోయిందంటే 100 ఎకరాలున్నోని అదే విధంగా చూసిండు, ఎకరమును అదే విధంగా చూసిండు, కనెక్షన్ ఒక గజం భూమితో కనెక్షన్ ఉన్నాడు కూడా అదే చూసాడు ఆయన. కానీ ఇక్కడ నియోపోలీస్ దగ్గర ఇటు మన సరస్సు ఉంది కదా, హైదరాబాద్ గన్పేటు ఆ ఏరియా మొత్తం, నార్సింగ్ ఏరియా అంతా కూడా 1 ఎకరం 100 కోట్ల వరకు మళ్ళీ ప్రభుత్వం వేలం వేసి తీసుకోగలిగింది కదా. అది ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ సృష్టి అంటారు దాన్ని. అంటే ఒక్కోసారి సృష్టిస్తే ఏమవుతుందంటే అక్కడ మేము 2 విధాలు ఉంటుంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడుకుంటారు, ఎందుకంటే వారికి డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఈయనకు డబ్బులు కావాలి, రేవంత్ సార్ అప్పుడు కూడా పాపం వాళ్ళు రుణమాఫీ కోసం ఇది అంతా తాడబడ్డది. తింటే తినరేమో, ఎవరు తినడో ఎవరు తినడో దానికి ఆధారాలు ఉంటాయి. రుణమాఫీ కోసం సృష్టించారు అది కోకపేడి. ఎందుకు తెలుసా, విషయం ఏంటంటే డబ్బులు కావాలి. రుణమాఫీ చేసే రుణమాఫీకి ఆయన ఫస్ట్ హామీ ఇయ్యలే, ఈ మేనిఫెస్టోలో పెట్టలే. హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు బలవంతం చేసి పెట్టించారు. మరి ఎక్కడికైనా పైసలు వస్తాయి, ఫస్ట్ రుణమాఫీ చేద్దామన్నారు. చేస్తామంటే ఏం చేయాలి, నియోపోలీస్ దగ్గరనో కోకపేట దగ్గర భూములు అమ్మి పెద్ద పెద్ద కంపెనీలకు ఫోన్ చేసి మేము అక్కడ స్కైవేలు ఇస్తాం, అవసరమైతే పైనుంచి ఆకాశం నుంచి కూడా నిర్మాణాలు నిశ్చయం ఇస్తాం ఇక్కడికి,
అని చెప్పి ఒక ఒక భూమిని తీసుకొచ్చి కృత్రిమంగానో ఏదో మళ్ళీ మన సర్కారే సర్కారే వస్తుందని చెప్పి అట్లా మొత్తం దాన్ని పెంచారు. భూమి వాళ్ళు పెంచి డబ్బులు తీసుకున్నారు. తీసుకొని ఖజానాలో రుణమాఫీకి ముందే రుణమాఫీ చేసిరు, కొంత చేసి వచ్చిండ్రు. ఇప్పుడు రుణమాఫీ చేయాలంటే ఈయన కూడా రియల్ ఎస్టేట్ నుంచి ఆదాయం రావాలి 25,000 కోట్లు. మరి ఎట్ల నుంచి తీసుకురావాలి? ఎందుకు ఇంటి నుంచి తీసుకురాడు కదా అని ఒక ప్లాట్ అమ్మినా రాదు కదా పరిస్థితి. అయితే ఇక్కడ మరి మొదటికే మోసమా లేకపోతే దీన్ని ఉరికెత్తించాలా? ఫస్ట్ నువ్వు సంపద సృష్టించాలి. సంపద సృష్టించాలంటే ఏంది? ఫస్ట్ జనంలో కదలిక రావాలి. వాళ్ళు కదలిక వచ్చి వాడు ఖర్చు పెట్టినప్పుడు మన సంపద పెరుగుతుంది. ఎట్లా ఈ ఛాలెంజ్ ఇలాగనే అయిపోయింది. గతంలో కేసీఆర్ చేసిన పొరపాటు ఏంటంటే ఒకటి చెప్తున్న, జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఆయన పెద్ద బోల్తా పడ్డాడు. ఆయన ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ లేదు అని చెప్పేసి అన్నాడు. మొత్తం స్తంభించిపోయింది. రిజిస్ట్రేషన్ చాకని తీసేయండి అని చెప్పేసి వాళ్ళు 80% ఇప్పటికి కూడా చాలా కష్టపడుకుంటారండి భూమిని. పెద్ద వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రూపాయి పోయేసుకొని చెప్తారు. అంటే 100 గజాలు ఉందంటే అబ్బా నాకు 100 గజాలు ఉంది, 100 గజాలు పెరిగిందంట అంటారు. 100 ఎకరాలు పెరిగినోడు సంతోషంగానే ఉంటాడు, 100 గజాలు సంతోషం ఉంటాడు. విచిత్రమైన విషయం ఉంటుంది ఇదంతా. నాకు అదే అందుకే పెరగాలి అంటాడు. ఏమిరా ఎందుకు పెరగాలి అంటే నాకు 100 గజాలు ఉంది అంటాడు. 100 ఎకరాలు ఉన్నాడు కూడా పెరుగుతుందంటే పెరగని ఏమనుకున్నాను నాకు నాకు పెరగాలంటాడు. ఈ పెరగడం ఏంద్రా నాయనంటే ప్రతి ఒక్కరి కనెక్షన్ ఉంది, భూమితో కనెక్షన్ ఉంది, హైదరాబాద్తో కనెక్షన్ ఉంది. ఆ విషయాన్ని లాజిక్ చిన్న లాజిక్ మర్చిపోయి 80% మొత్తం విషయంలో అయిపోయినాయి. ఆ కసి మీద కొడితే చివరిలలో నీకు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా కొడితే దెబ్బలు మొత్తం అక్కడ దాకా ఎల్బీనగర్ దాటిపోయి విజయవాడ హైవే దాకా మొత్తం కారు మొత్తం స్మాష్ అయిపోయింది. 44 సీట్లు వచ్చినాయి చివరిలలోనే. దాదాపు 50 సీట్లు ఎవరికి వచ్చినాయి? అపోజిషన్కి వచ్చినాయి 44. ఎక్కడికి? బీజేపీకి. చాలామంది అనుకుంటారు బీజేపీ ఊపు వచ్చింది అనుకుంటారు. బీజేపీ కాదు, అది రియల్ ఎస్టేట్ దెబ్బపడేది. తర్వాత ఏమైంది? ఒక మంత్రి పోయి సార్ను బదలాడుకోండు, లోపల పోయి సార్ మనం దీనివల్ల నష్టం అయిపోయినాం, లక్ష్మారెడ్డి అనే మంత్రి మంత్రి పోయి బదలామే బర్బాద్ అయిపోయినాం సార్ మనం అంటే ఏం చేద్దామన్నాడు. అప్పుడు ఏమైంది తెలుసా? ఇప్పుడు ఇది ఇప్పటి ముఖ్యమంత్రి కూడా పనికొస్తుంది ఇది. సరే ఓకే, ఎల్ఆర్ఎస్ లేకున్నా ఓకే చేసుకోండి, ట్రిపుల్1లో కూడా రిలాక్సేషన్ ఇచ్చిర్రు, ఆ తర్వాత చేసుకోమని చెప్పి ఏం చేసిర్రు. ఎక్కడైతే ఒక్క వ్యక్తి డాక్యుమెంటు, సపోజ్ ఒక ల్యాండ్ ఓనర్ నాకు అమ్మిండు, నేనేం చేసిన ల్యాండ్ ఓనర్ ఫస్ట్ డాక్యుమెంట్ నుంచి నేను బుచ్చనకు అమ్మేసిన, ఆ అమ్మిన బుచ్చనకు అమ్మింది ఆపొద్దు, చేసేయండి 1-2 ఒక వ్యక్తి మారి పూజ చెందినాక దాన్ని చేయండి. కానీ ల్యాండ్ ఓనర్ దగ్గర మిగిలిపోయిన ల్యాండ్ను మాత్రం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పింది. అది ఇప్పటికే ఆ సూత్రం ఉంది. సార్ ఒకటి ఇక్కడ సూత్రం ఉంది. ఎస్ ఎస్ ఒకటి మీరు అంటే కంప్లీట్ చేయండి, నేను అది తర్వాత. నేను ఏమంటున్నా, ఆ సూత్రం ఏమైందంటే ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే లేఅవుట్ చేసినారో ఆ లేఅవుట్ చేసిన వాళ్ళు కొన్ని అమ్మినాయి కొన్ని మిగిలినాయి. ఎస్, అమ్మినాయి చాలా మంచి పని చేసినారు అప్పుడు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినాక ల్యాండ్ ఓనర్ది తప్పది, ల్యాండ్ ఓనరు ఇల్లర తీసుకుపోతే తప్పు. ల్యాండ్ ఓనర్ ఏమో మధు కమ్మిండు, మధు కమ్మినాక ఒక చెయ్యి మారింది, మధును ఆపకండి, ఆ రిజిస్ట్రేషన్ ఆపద్దు. ల్యాండ్ ఓనర్ దగ్గర లెఫ్ట్ ఓవర్ ఉన్న ల్యాండ్ ఉంది కదా, దానికి చేయకుండా రిజిస్ట్రేషన్ అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. అయితే అది నీకు చేసినా నేను మార్చుకున్నా, చాలా చాలా ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏమన్నా ఈ రిలాక్సేషన్లో ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మేము లేఅవుట్ చేసినాం. ఐసు కూడా ఇంకా ఉంది. ఇప్పుడు ఐసు ఉంది, వాళ్ళు ఏమంటున్నారు మాకు రిలాక్సేషన్ ఇవ్వమంటున్నారు, డబ్బులు కడతామంటున్నారు, డబ్బులు కడతాం రిలాక్సేషన్. మీరు అన్నారు 10,000 కోట్లు వస్తాయి గవర్నమెంట్కి ఎల్ఆర్ఎస్ విషయంలోనే, రైతులు సగం ఎగిరిపోతుంది. ఆ చేసేది కూడా ఎట్లా చేయాలి? నీకు ఒక ఎల్ఆర్ఎస్ చేసేటప్పుడు ఎక్కడైతే నీకు బడుగు జీవులు ఉన్నారు, మధ్య తరగతులు ఉన్నారు, 100 గజాలు 200 గజాలు కొట్టుకొని వాడిని ఇంకా 20% కట్టమంటే ఎక్కడికి కడతాడు? పాకెట్లు చూసుకోవాలి, ఏ పాకెట్లు కొడితే దెబ్బ పడుతుంది. ఇప్పుడు నేనున్నా, నాకు నా ల్యాండ్ నాకు ఇచ్చే భయ్, నేను అమ్ముకుంటా, నేను ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకుంటా, నాకు పర్మిషన్ ఇవ్వంట, మళ్ళీ ఒకసారి ఇచ్చేయాలి. నీకు ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకో, మరోసారి అవకాశం, మరోసారి బంపర్ ఆఫర్, అర్లీ బర్డ్ ఆఫర్, అట్లా ఆఫర్ అయితే అట్లా ఆఫర్ ఇస్తా పోతుండాలి. ఎక్కువ ఇంకొకటి బీపీఎస్ అంటే బీఆర్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్, బిల్డింగ్ పీనలైజ్ స్కీమ్గా అది మార్చారు. అంటే పీనలైజ్ అంటే వాడి మీద బిల్డింగ్ కడతాడు, 3 అంతస్తులకు వస్తే 5 అంతస్తులకు కడతాడు, ఆ 2 అంతస్తులకు డబ్బులు కట్టమని చెప్పింది ఏదో గవర్నమెంట్.
అప్పుడు కొంతమంది నాలాంటి వాళ్ళు కొంతమంది లిటిగెంట్స్ ఎవరు మంచిగా కోర్టుకు పోయి వీళ్ళు కట్టుకోమంటున్నారు, మళ్ళీ డబ్బులు పెనాల్టీ ఇచ్చి వానికి రెగ్యులరైజ్ చేస్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? ఇది ప్రభుత్వమే అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు, పోతే గవర్నమెంట్ ఆపేసింది, కోర్టు ఆపేసింది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు పరిచయం చేసుకొని ఈ ఉన్న యథార్థ పరిస్థితి కూల్చలేము కానీ కాల్చలేము. దానికి ఆల్రెడీ వాళ్ళు కొంతమందికి తెలుసో తెలియకనో ఒక బక్క జీవులో బడుగు జీవులో కొనుక్కొని అందులో ఉంటున్నారు. మన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కోర్టుకు వీళ్ళు వినియమించుకోవాలి. మాకు బిల్డింగ్ పెనలైజ్ యాక్ట్ను అమలు చేయడానికి, బీఆర్ఎస్ స్కీమ్ని అమలు చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని ప్రాధాన్యపడాలి కోర్టుకు. కోర్టు ఇస్తుంది, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుంది కోర్టు, థర్డ్ పార్టీని దృష్టిలో పెట్టుకుంటుంది. ఎవరు అని అంటే వాళ్ళని బుచ్చన పైన ఉన్నారు, ఆయన అనుకోకుండా కొనుక్కున్నాడు అండి. ఆహా, ఓకే ఓకే, వాళ్ళకు కూడా థర్డ్ పార్టీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓకే యూ కెన్ ప్రొసీడ్ అని ఉంటుంది. అప్పుడు నువ్వు ఏమి పెనాల్టీ ఇస్తావు అనేది, ఆ పెనాల్టీ మీదే నీకు వందల లక్షల బిల్డింగ్స్ అంటే లక్ష ప్లాట్లు 2 లక్షల ఫ్లాట్లు అయిపోయి నీకు ఇమ్మీడియట్గా ఆదాయం వస్తుంది. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో లేదని కాదు, ఆయన కనుక ఈ రిలాక్సేషన్ తీసుకురాగలిగితే మొండి పట్టుదలకు పోకుండా ఎప్పుడైనా మార్కెట్ పరిగెత్తాలంటే దాని తగ్గట్టు కాలమాన పరిస్థితులకు అనుకున్నా కూడా రిలాక్సేషన్ ఇస్తూ పోతుండాలి. ఒక దగ్గర మీరు అన్నారు ఇంతకుముందు వెస్ట్ సైడ్లో అయింది, మరి 2 సైడ్లో ఇంకా పెరగడానికి నువ్వు రిలాక్సేషన్ ఏమి ఇస్తున్నావు? ఒక ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు నువ్వేం కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమి ఇస్తున్నావు? ఫార్మాసిటీ నేను కాదన్నావు నువ్వు ఫస్ట్, మళ్ళీ ఏమైంది? నువ్వు మార్చుకున్నావు, మళ్ళీ ఫార్మాసిటీ కాదు, ఫార్మా ఏది ఒక శాటిలైట్ సిటీ పెడతా, ఏదో దాన్ని మంచి చేస్తావు. శాటిలైట్ సిటీలు తీసుకురా, ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురా, రకరకాల ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఎస్, ఇది ఒకటి. నేను ఇక్కడ ఇంకో ప్రశ్న, ఫార్మాసిటీ రద్దు అన్నారు, ఆడ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అన్నారు, టౌన్షిప్లు అన్నారు, ఏదో శాటిలైట్ టౌన్షిప్స్ అన్నారు. ఇవి అంటే ఇవి వస్తేనేమో రియల్ ఎస్టేట్కు కొంత వచ్చే, ఒకవేళ అది చెయ్యలేదంటే కనుక ఇప్పటికీ అక్కడ భూమి కొన వాళ్ళ పరిస్థితి, ఆ ఎఫెక్ట్ కూడా మొత్తం పడుతుంది కదా. ఆ ఎఫెక్ట్ పడ్డది ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే మెట్రో రైలు మారుస్తున్నామంటే ఒక ఎఫెక్ట్ పడ్డది. అలైన్మెంట్ మారుతున్నప్పుడు మీద స్పష్టత ఇవ్వకపోవడం ఒక ఎఫెక్ట్ పడ్డది. సరే ఓకే, అది చిన్న మైనర్ ఎఫెక్ట్, దాని మీద కూడా నిర్ణయం తీసుకోవచ్చు. దేన్ వీ గోస్ టు ఫార్మాసిటీ, ఫార్మాసిటీని రద్దు చేస్తా లేదంటే ఏదో ఊరి మీద ఊరితోనే ఎవరో స్టేట్మెంట్ ఇస్తారు. తర్వాత ఆయన పునరాలోచనలో పడ్డాడు, ప్రోగ్రెసివ్గానే పోతున్నాడు నాకు తెలిసినంతవరకు, అయితే అగ్రెసివ్ లేదు. ఇప్పుడు నిధులను పూలప్ చేసుకోవాలి, ఖజానాను ఎట్లా పెంచాలి, పెంచి ఎట్లా రైతులకు పంచాలి, పంచడానికే ప్రయత్నం చేస్తారు కదా ఎవరైనా, మంచి క్రెడిట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. రియల్ ఎస్టేట్ మీద పొలిటికల్కి ఆదాయం ఉంటుంది లేదా ఖజానాకు ఆదాయం ఉంటుంది, అది ఉరుకులెత్తే మరి మిగతా మార్కెట్ కూడా ఉంటుంది. సరే ఓకే, అదొకటి ఉంది. తర్వాత ఈ ఉరుకులెత్తించేది, ఈ మార్కెట్ని ఎట్లా పరిగెత్తించాలి, చిన్నప్పుడే నేర్చుకున్నాడు ఆయన, ఇప్పుడు మరి ముఖ్యమంత్రిగా చేయొచ్చు. ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తారు? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి శక్తిని యుక్తిని ఏ విధంగా ప్రదర్శించి సంపదను ఎట్లా పెంచుతాడనేది చూస్తున్నారు జనాలు. నాకున్న సమాచారం ప్రకారం ఆయన వెండెట్టా పాలిటిక్స్ కక్షపూరితంగా పోయే పరిస్థితిలో లేడు, కానీ అటువంటి పరిస్థితి ఆయనకు అట్లా ఉద్దేశం ఉందని కూడా అనిపిస్తలేదు. కొంచెం స్లోగస్గానే పోతున్నారు, పోనివ్వాలి, ఇప్పుడు స్టేబుల్ కావాలి అని ఊపిరి పీల్చుకుంటే టైం కూడా దొరకలేదు. వాస్తవం అది ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికలనే జనాలు మాకు పెంచలే పెంచి అప్పుడు వేరేది చేయాలి. ఇంకా సర్కారు కూడా తొందరపడవద్దు, జనంకి ఏదో ఒట్లు పెట్టినాం, ఒట్లు పెట్టి మనం చెప్పినాము, ఇక గుమ్మరించాలంటే మా ముసలికి ముసం చెప్పండి జనాలకు, అర్థం చేయించండి. మేము ఇట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, డోంట్ వరీ, ఒక 1 ఇయర్లో మనం సెటిల్ చేస్తాం, మనం ఒక పెద్ద మనిషి చెప్తున్నా, ఒక యజమాని చెప్తున్నా, తొందరపడితే అసలుకే మోసం వస్తుంది, మొత్తం స్టాగ్నెట్ అయ్యే పరిస్థితి, స్టాండ్స్టిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ నాకు తెలిసి ఒక ఫార్మాసిటీ విషయంలో కానీ, తర్వాత వెండేట పాలిటిక్స్ల విషయంలో కానీ, తర్వాత రిలాక్సేషన్స్ విషయంలో పునరాలోచనలో ఉన్నారు. ఈ ధరల విషయంలో అందరికీ ఏమనుకుంటున్నారు, భూముల ధరలు పెరుగుతాయి అనుకుంటున్నారు. నేను ఆయన సమీక్ష చేసి దీనికి ఒక యుక్తిపరమైన అంటే ఒక యుక్తిని ఉపయోగించి ఉపయోగకరమైన నిర్ణయం తీసుకుంటాడు తప్ప, ప్రజలకు భారం పెంచి రియల్ ఎస్టేట్ను స్టాగ్నెంట్ రియల్ ఎస్టేట్ ఉండి స్తంభింపజేసే విధంగా నిర్ణయాలు ఉండవు అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అంటే ఇది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ శుభవార్తనే, అంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని శుభవార్త అనుకోవచ్చా, చెప్తారు రేవంత్ రెడ్డి అనుకోవచ్చా?
రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకంటే చాలామంది రంగానికి నేను చాలామందికి డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఈ రియల్ ఎస్టేట్ గురించి మొత్తం బిల్డర్లు, రియల్ ఎస్టేట్ అంటే బిల్డర్లు, బిల్డర్లు అంటే ల్యాండ్ లాడ్సు అని అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ డజంట్ మీన్, మన దగ్గర చిన్నోడు రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నాడు, బ్రోకరు రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నాడు, వాడు పరోక్షంగా భవన నిర్మాణ కార్మికులు రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నాడు, బిల్డర్లు సిమెంట్ అనుబంధ పరిశ్రమలు. అసలు మనం ప్రజల జీవన జీవనంతో ఒక కుటుంబంతో రియల్ ఎస్టేట్ని విడదీసి చూసే పరిస్థితులు తెలంగాణ స్టేట్లో. దట్స్ వై ఐ కాల్ తెలంగాణ స్టేట్ ఇస్ నాట్ ఎ స్టేట్ పీపుల్ స్టేట్, ఇట్స్ ఆల్సో రియల్ ఎస్టేట్. దిస్ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ నాకు చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం మనం. అర్బనైజేషన్ 50% పైన ఉన్న అర్బన్ ప్రాంతం ఏదైనా ఉందంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఈస్ తెలంగాణ. ఈ నౌ ఈ షిఫ్టింగ్ టువర్డ్స్ 60% అర్బనైజేషన్. ఇంకేమంటాం, దాన్ని ఏం చేయగలుగుతాం? రియల్ ఎస్టేట్ను విడదీసి మనం చూడలేదు, చూడలేని పరిస్థితి. అంటే భూముల ధరలు అయితే పెరిగే అవకాశం లేదు, పెంచకపోవచ్చు, దాని సమతుల్యత చేయవచ్చు అంటే అది శుభవార్తనే. కాబట్టి ఆయన సమీక్ష చేస్తాడు, చాలా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. నాకు పెద్ద భారం వేస్తారని నాకైతే ఇప్పుడు సమీక్ష లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అంటే బయట జరుగుతున్న చర్చ, ధరలు పెరిగితే ఏమిటి, పెరగకుంటే ఏమిటి, యథాతథంగా ఉంటే ఏమిటి, ఇత్యాది చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వారు మాట్లాడిన చెప్పిన విషయాలు మొత్తం చూస్తే కనుక ప్రభుత్వం తరఫు నుంచి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే విధంగానే నిర్ణయాలు ఉంటాయనే భావన మాత్రం వ్యక్తమవుతున్నది. చూడాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. థ్యాంక్ యూ.